रामा, रामचंद्रा। Excellent, marvelous, अद्भुतम। नाक तेलसे कीर्तन ने यंतर रुचिका यावरु पढ़ लेदो। ये दो मैं अभी मानो। पुट्टला कायला उन्ना मेलो, यंतर गप्पा गाय कुड़न्ना डंटे, नाक चाला आश्चर्यंगा उन्दी। असल శ్రీరామదాస్ సినిమాలో రాఘవేంద్రరావు గారు నాగార్జునకి బదులు మిమ్మల్ని పెట్టుంటే జనం పిచ్చకి పోయేవారు తెలుసా? అందుకే పెట్టలేదు. కాళిదాస్ గారు మీరు కాస్త కాముగా ఉంటారా? అలాగే నేనైతే మీ పాటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను. మా జూనియర్స్ కూడా. జూనియర్స్? దాస్ గారు. అదేనమ్మా, ఆయన భక్తి ముందు మేమంతా జూనియర్సే కదా తల్లి. ఇంతకీ మీ పేరు? రామచంద్రన్. అరవోడు. మీరు అరవకండి. ఓ తమిళ. అమ్మా పదండి, అలా గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుందాం. అలాగే అలాగే. మీరు అవస్పడకండి, మీరు పదండి. జిలేబీ లాంటి తెలుగు అక్షరాలు చూసి, తేనిపట్టు లాంటి తెలుగు కీర్తనలు విని మా తాతగారు ఈ తెలుగుదేశంలోనే సెటిల్ అయ్యి చివరికి తెగులొచ్చిన కోడిలాగా ఇక్కడే జై తుస్సుమన్నారు. అయ్యో అలాగా, మరి మీరేం చేస్తుంటారు? అంటే నామాలు పెడుతుంటారు. అదే శ్రీరామనామ కీర్తనల్ని అంతటా ప్రచారంలో పెడుతుంటాను. వెరీ గుడ్. ఎక్కడుంటారు? తెలంగాణ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నేను అడిగేది మీ అడ్రస్ అండి. హౌస్ నంబర్ 420 దొంగకొండ వీధి, స్టూవర్ట్పురం. స్టూవర్ట్పురమా? దాసు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునండి, ఒక దొంగ వాల్మీకిగా ఎలా మారాడో చెప్తూ అక్కడ వాళ్ళని నా కీర్తనలతో మారుస్తున్నాను. మీకు రామాయణం మీద అంత కమాండ్ ఉంది కదా, మొల్ల రామాయణంలో మీకు నచ్చింది చెప్పండి. నచ్చింది గుర్రే? అదేమైనా రాగి సంగట జొన్న కూడా ఏది బాగుందో చెప్పడానికి రామాయణం ఆద్యంతం సేమేనే కదండి. కరెక్ట్. మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ కలవచ్చు? ఏ బారులోనైనా కలవచ్చు. దాసు గారు, అదే ఏ బారులు తీరినా రామాయణంలో కలుసుకోవచ్చని ఆయన ఉద్దేశం. తప్పకుండా వస్తాను, ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి పీటర్ గారు, మాట్లాడితే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, యాక్టింగ్ లో పట్టలేదు, డైలాగ్ లో క్లారిటీ లేదు, ప్రతి దానికి కౌంటర్ వేసేటవేనా? నేను కవర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దూల తిరిగిపోయేది. సర్లేండి, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి. 2,06,000. 6,000 కదా, ముందు రెండేంటి? అటు చూడు. ఏమైంది? దొంగ సచ్చిరాడా, నీ ఓవరాక్షన్ చూసి చచ్చాడ్రా. అయితే మాత్రం ఈ 2 లక్షలతో నాకే సంబంధం లేదు. నాకుంది రై. మొదట నేను రౌడీనే, ఆ తరువాతే జూనియర్ ఆర్టిస్ట్ సప్లై ఏజెంట్ని. ఒక్కసారి కట్టకపోతే వాయిదా పద్ధతిలో కడతానని చెప్పు. అంతేకాని కాదు కూడదన్నావనుకో, చెక్కేస్తా. దాస్ గారు, పీటర్, అదే పీటర్ గారు, ఈ చెక్కు కోటాలు నరుక్కోటాలు ఎందుకు, గానీ చెక్ బుక్ రాగానే మీకు చెక్ ఇచ్చేస్తా. ఓకే.